అది ఈ భూమి మీద రక్షణ పొంది తిరిగి జన్మించిన నువ్వు పవిత్ర జీవితాన్ని జీవించాలి, అపవాదం ఎదిరించి జయ జీవితం పొందాలంటే కూడా విశ్వాసం ఉంచి, ఎవరి మీద? ఆయన మీద విశ్వాసం ఉంచి యుద్ధం నువ్వు మానేసి దేవా నా పక్షమున నువ్వే యుద్ధము చేయని ఆయనకు అప్పచెప్పటమే విజయ రహస్యం. నీకున్న బలహీనతలను సైతం నువ్వు అధిగమించగలవు. సిగరెట్ బలహీనత ఉంది, సిగరెట్ బలహీనత ఉంది. వాచ్మెన్ నీ గారు ఒక మిలిటరీ వ్యక్తి గురించి చెప్తాడు. ఓ రోజు సభలో ఆయన వాక్యం చెప్తున్నప్పుడు నేను కూర్చొని ఏడుస్తూ ఉన్నాడట. కూటమి అయిపోయింది. ఆయన దగ్గరకు వచ్చాడు. నీ గారు, నేను చాలా విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటాను, కానీ నాకు ఒకటి ఒక్కటే ఒకటి ఉంది. ఏమిటి ఒకటి అంటే, నేను సిగరెట్ తాగుతాను, అలవాటు నాకుంది, అంటే దాన్ని జయించలేకపోతున్నాను అన్నాడు. దాని విషయంలో నేను ఎంతో బాధపడుతున్నాను, ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ట్రై చేశాను, దాని నుంచి దూరం కావడానికి నా ప్రయత్నాలన్నీ నేను చేశాను, కానీ నేను ప్రయత్నం చేసిన ప్రతిసారి విఫలమైపోయి మరి ఎక్కువగా దానికి ఆకర్షింపబడుతున్నాను, నా వల్ల కావటం లేదు నీ గారు అన్నాడు వాచ్మెన్ నీ గారితో. అప్పుడు వాచ్మెన్ నీ గారు చెప్పాడు, మీరు ఒక మాట చెప్పండి ప్రభువుకి, ప్రభువా నేను లొంగిపోతున్నాను, ప్రభువా నేను యుద్ధం మానేస్తున్నాను, ఇక నేను దీన్ని మానుకోవడానికి ప్రయత్నం చేసే ప్రక్రియను మానేస్తున్నాను అని చెప్పు అన్నాడు. అదేంది మానుకోవటం చేసే ప్రయత్నాన్ని మానేస్తే ఇంకా కంటిన్యూ అయింది కదా అనిపిస్తుంది మనకి, అర్థం కాలేదా? ఇప్పుడు మానుకునే ప్రయత్నం చేయటం మానేసే అన్నాడు. అలా మానేస్తే ఇంకా అది కొనసాగిద్ది కదా. అది ఎలా కొనసాగిద్దో నేను కూడా చూస్తా. నువ్వు మానుకునే ప్రయత్నం మానేసి ఆ బలహీనతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పు, దేవునికి ఒక్క మాట చెప్పు, దేవా ఈ సిగరెట్ తాగే బలహీనత నాకుంది, అందుకు నీకు స్తోత్రాలు, దీన్ని నేను విడుదల పొందాలని ఎంతో ట్రై చేశాను, కానీ విడుదల పొందుదామన్న ప్రతిసారి ఇంకా ఎక్కువ అయిపోతుంది నాకు, గనుక ఇక నేను రాజీనామా చేసేస్తున్నాను, ఈ బలహీనతను మానుకోవటం నేను ప్రయత్నించటం మానేస్తున్నాను, ఇక నా పక్షంగా నువ్వే దీని మీద నాకు జయమివ్వు. నేనైతే మానేస్తున్నా, ఇక నేను అలా చేసి మానాలి, ఇలా చేసి మానాలి, ఈ విధంగా ట్రై చేసి మానాలి. తాగుబోతోళ్ళు పసర తాగినట్టు, అంతరం వేయించుకున్నట్టు, ఇంజక్షన్ చేయించుకున్నట్టు మానేరా? ఆడవాళ్ళని గ్యాంబ్లింగ్ చేయటమే అది. పాపం వాళ్ళే జాలిగా చూస్తారు, పాపం పసరు కూడా తాగాడు అక్కయ్య మొన్న, పసరు కూడా తాడు, పాపం ఆయన ట్రై చేస్తానే ఉన్నాడు మా అనుకోటాను, కొట్టితే నేను మాయ చేయటానికి శుభ్రంగా పోయి మళ్ళీ తాగొస్తుంటాడు. ఎన్ని పసరులైనా పని చేయవు తాగుబోతు వాళ్ళకి, పాము కరిసినా కూడా పట్టణం ఎక్కదు వాళ్ళకి. దేవునికి స్తోత్రం, ఒక వీలైతే పాము వచ్చింది వాళ్ళని కలిసి పా. సో ఈ మానవ ప్రయత్నాలన్నీ ఇవి. ఆయన అంటాడు, నేను ప్రయత్నాన్ని మానేస్తున్నాను, ఇక నీకే అప్పచెప్తున్నాను, నువ్వు దాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో ఇక పూర్తి బాధ్యత నీదే ప్రభువా. ఆ బలహీనత నాలో కొనసాగనిస్తావో, దాని నుంచి నాకు విడుదలిస్తావో, ఏదో అది నీ ఇష్టం. నేనైతే దీన్ని బట్టి కూడా నీకు వందనాలు చెప్తున్నా, దీన్ని నన్ను మొత్తం నీ వ్యసనాన్ని కూడా నీ చేతికి అప్పచెప్తున్నా, నీ ఇష్టం. కొనసాగించుకుంటావో మానిపించుకుంటావో నీ ఇష్టం అని అప్పచెప్పు. రెండవది, ఆయనకు అప్పగించిన దాన్ని ఆయన సమర్థవంతంగా నెరవేర్చగలడని నమ్ము. రెండే రెండు, ఒకటి నీ ప్రయత్నం విరమించి నువ్వు దేవునికి లొంగిపో, నా చేత కావట్లేదు నీకు అప్పగిస్తున్నానని అప్పచెప్పు. రెండవది, ఆయనకు అప్పగించిన దాని విషయంలో జోక్యం చేసుకొని నిన్ను కొలిక్కి తేగలడని నమ్ము. ఈ రెండే చేయి, ఇంకేం చేయాలి? హాయిగా విశ్రాంతి పొందన్నాడు, హాయిగా విశ్రాంతి పొందు, విశ్రాంతిలో దేవుని స్తుతించు, అదే క్రీస్తు నీకు వాగ్దానం చేసిన రక్షణ ఆనందం అన్నాడు. చిత్రం చెప్పన, భార్య భయంకరంగా తిట్టేది ఆయన్ని. ఎప్పుడైతే ఇది ప్రభు చేతికి అప్పచెప్పాడో, దీంతో నేను పోరాడలేను ప్రభు, నా పక్షంగా నువ్వే పోరాడని అప్పచెప్పాడో, ఆ రోజు సాయంత్రం నుంచే దాన్ని దూరం అయిపోయాడు. నిజంగానే అప్పచెప్పాడు, అప్పచెప్పిన దాని విషయంలో దేవుడు జోక్యం చేసుకున్నాడని నమ్మాడు. వినటానికి విచిత్రంగా ఉంటుంది కానీ నిజం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, మళ్ళీ దేవుడు జోక్యం చేసుకుంటాడో లేదని మళ్ళీ మనం జాగ్రత్త చేయడానికి ట్రై చేస్తాం. నేను చెబుతా, నువ్వు ట్రై చేసిన, నువ్వు ట్రై చేయడానికి ముందుకు వస్తే దయ్యం ఎంటర్ అయింది, నాదేం లేదు ఇంకా ఆయనే అంతా అని ఎప్పుడైతే డిపెండ్ అవుతావో
అప్పుడు యేసు ఎంటర్ అవుతాడు కనుక దయ్యం బారిపోయింది.